శోధించి పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఉద్యమ క్రమంలో కూడా ఉద్యమంలో భాగస్వాములు కావడానికి కూడా ప్రయత్నం చేశాం. జేఏసీలో హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక కీలకమైన భూమికను పోషిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రోజురోజుకు ఆశపడడం కాకుండా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ అధికార పార్టీ అయితే ఉందో ఆ పార్టీ కానీ ఎందుకు తత్సారం చేస్తున్నది, దాని యొక్క కారణాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మేము చాలాసార్లు చర్చించాం. వరంగల్ జిల్లా మహాసభలో టంగిశాల అశోక్ గారు అతిథిగా వచ్చేసి చేసిన ప్రసంగం ఇప్పటి పరిస్థితులకి చాలా దగ్గరగా ఉంది అని, ఆ పరిస్థితులను చక్కగా విశ్లేషించింది అని భావించి దాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందుగా అమరవీరులు ఏదైతే గత 40-50 ఏళ్ళుగా ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విముక్తి కోసం మళ్ళీ దశ ఉద్యమంలో అనేక మంది వందలాది మంది యువకులు యువతులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరినీ స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరు.